మేము ఐదేళ్లలో ఏం చేయాలని స్పష్టంగా మాకు ఒక ఐడియా ఉంది. ఈయన కానీ మన మేత్రం కూడా ముందు నీటి సమస్య పరిష్కరించుకోవాలి. బాగునీరు వాడేదానికి నీళ్లు నీటి సమస్య పరిష్కారం చేసుకోవాలి. దాని తగ్గ కృషి చేయడం జరుగుతుంది. సమస్యలు ఐకనాలు వచ్చి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాల్సింది చాలా ఉన్నాయి. వాటి గురించి కృషి చేసి ముందు ఆ నీటి సమస్య సంబంధం చేసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు దాకా ఉద్యోగాలు కావాలమ్మా. ఫస్ట్ నీటి సమస్య అయిన తర్వాత చాలా మంది ఉన్నారు. అదే పరిస్థితి అమ్మా. ఇప్పుడు ఏంటంటే వదిలేశారమ్మా, గాలి వదిలేశారు. అలానే చెప్పాలి, ఎవరు కూడా ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రతి ఇంట్లో ఒక సమస్య, ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంది. దానికి తగ్గట్టుగానే ఏం చేశారంటే బాబు గారు ఈ సొంత రిలీఫ్ అంటే టెంపరీ కొద్ది రోజులు ఒకటే మందాలు చెప్తా, కన్ఫ్యూజన్ ఏం లేదు, ఒకటే మందాలు చెప్తా. చాలా చాలా మందికి అవకాశం ఇచ్చారు. దాదాపు 40 ఏళ్ళుగానే అంత ముందుగానే మొత్తం అయింది. చూస్తున్నారు, సరిగా తాగేదానికి నీళ్లు లేవు, వాడుకునేదానికి నీళ్లు లేవు. సమ్మర్ ఎండాకాలం వచ్చిందంటే ఇంకా దారుణమైన పరిస్థితి. అదొకటి మనం ముందు చేసుకోవాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. రేపు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మేము ఇద్దరం కూడా ఎవరం కూడా ఒక రూపాయి ఆశించి రాజకీయాల్లో కూర్చున్నాం కాదు. మాకు అసలు అవసరం లేదు, వాటి కోసం అయితే కూర్చున్నాం కాదు. నేను అందుకని నేను ఎమ్మెల్యే పదవి నాకు బాబు గారు అవకాశం ఇచ్చారు. నేను చారిటబుల్ ట్రస్ట్ నుంచి వర్క్ చేసుకుంటా ఉన్నాను. బాబు గారు అవకాశం ఇచ్చారు రాజకీయాల్లో.